ఈ రోజు నా ఫ్యాబ్రిక్స్, బ్లౌజెస్కి కావాల్సిన మెటీరియల్స్, డ్రెస్కి ఇలాంటివన్నీ నేను ఈ షాప్లోనే తీసుకుంటాను. ఇది నర్సింగ్ ఏఎస్రో నగర్ బ్రాంచ్. ఇక్కడ అన్ని రకాల మెటీరియల్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేను చూపించేది తానుల్లో బార్డర్ వచ్చిన పీసెస్ మిగిలిపోయి, అంటే ఎక్స్ట్రా పీసెస్ మిగిలిపోయినవి అలా సేల్ చేస్తారు. అంతేకాదు ఇక్కడ బ్రాడ్ బార్డర్స్ కూడా సేల్ చేస్తారు. ఇవన్నీ ప్యూర్ ఒక బంచ్ లాగా, 9 మీటర్స్ బంచ్ లాగా అమ్ముతారు. తర్వాత ఇప్పుడు నేను చూపించేవి టాప్ మెటీరియల్లో 3 మీటర్స్ అలా ఉంటాయి. మనకి సమ్మర్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను బ్లౌజెస్ మిక్స్ మ్యాచింగ్కి వాడే క్లాత్స్ ఫస్ట్ ఇందులోనే చూస్తాను. అంటే తానుల్లో కట్ అయిపోగా మనకి మిగిలిన పీసెస్ అన్నీ ఇలా ఒక 10% డిస్కౌంట్లో ఇలా పిన్ చేసి పెడతారు. దీంట్లో 0.5 మీటరు, 10 పాయింట్స్, 20 పాయింట్స్ అలా చాలా సైజెస్లో ఉంటాయి. అంటే చాలా మిగిలిపోయిన పీసెస్ అన్నీ పెడతారు. దాంట్లో ఒక్కొక్కసారి 1-1.5 మీటరు కూడా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి మనకి మ్యాచ్ అవుతాయి, ఒక్కొక్కసారి మనకు మ్యాచ్ అవ్వవు. బట్ నేను డిజైన్ చేసుకునేటప్పుడు అయితే ఫస్ట్ ఇందులో నేను చెక్ చేసుకుంటాను ఏమైనా మ్యాచ్ అవుతాయా లేదా అని. ఎందుకు అంటే తానుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి, దీంట్లో కొంచెం తగ్గుతాయి. అండ్ మళ్ళీ ఏంటంటే తానుల్లో కూడా ఒక్కొక్కసారి మనకు మ్యాచింగ్ దొరకనప్పుడు కూడా ఇందులో మనకి ఈజీగా దొరుకుతాయి. మన ఐడియాకి తగినట్టు దొరికిందనుకోండి పీస్ ఇంకా బెస్ట్ కదా. సో నేను ఇందులోనే తీసుకుంటాను, ఫస్ట్ ఇందులోనే ప్రిఫర్ చేస్తాను తీసుకోవడానికి. నేను కొన్ని బ్లౌజెస్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ కలంకారీ కూడా చాలా ఉన్నాయి. కలంకారీ ప్లస్ పట్టు క్రేప్, ఇది క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా అది, ఇది శారీ. ఇవన్నీ చున్నీస్, చున్నీస్ కూడా చాలా చాలా వెరైటీ ఉంటుంది. చున్నీస్, పార్టీ వేర్ చున్నీసు, రెగ్యులర్ వేర్ చున్నీసు, అలా చాలా కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత నేను కలంకారీ చున్నీ చూశాను, అదే ఇది, చాలా బాగుంది. తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక చోట మిస్ ప్రింట్ ఉంది, అందుకే ఆగిపోయాను. తర్వాత ఇవి కూడా అన్నీ 3 మీటర్స్ పీసెస్ అన్నమాట. నేను ఆల్రెడీ తీసుకున్నాను టాప్స్, కానీ మీకు లాస్ట్లో ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను నేను. ఇందులో ప్రింటెడ్స్, ప్లెయిన్స్, సిల్క్స్, కాటన్స్, ఇక పట్టు అన్నీ ఉంటాయి ఇందులో 3 మీటర్స్లో. ఇవి 250 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటాయి, 600-700 వరకు ఉంటాయి. అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి మనకి ఇందులో పెడతారు, మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. తర్వాత ఒక కాటన్ బ్లౌజ్ కోసం అని చూస్తున్నాను. ఇది ఇక్కత్ ఫ్యాబ్రిక్, ఇది ఒకటి తీసాను. తర్వాత దీంట్లోని 3 కలర్స్ బాగున్నాయి బట్ బ్రైట్గా, కానీ ప్యూర్ కాటన్ కాదు ఈ ఫ్యాబ్రిక్. అందుకే మళ్ళీ ఆలోచించాను తీసుకోవాలా వద్దా అని చెప్పి. నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ చూశాను, ఆ ఫ్యాబ్రిక్ కాటనే కానీ నాకు ఇది అదే ఇది బట్ నాకు అంత నచ్చలేదు, అందుకే నేను తీసుకోలేదు. కలంకారీలో బార్డర్ వచ్చిన క్లాత్ గురించి నేను వెతుకుతున్నాను. సో అందుకోసం ఇలా ఏదైనా తీసుకుందామా అని చూశాను. బట్ నాకు కావలసినంత సైజ్ అయితే లేదు ఇది. అంటే బార్డర్ వచ్చింది కాబట్టి 2 హ్యాండ్స్కి బార్డర్ వచ్చేంత క్లాత్ కావాలి. ఇది నాకు చాలా బాగా నచ్చింది, చాలాసేపు ఆలోచించాను ఎలా అయినా యూజ్ చేయొచ్చా తీసుకుందామా అని చెప్పి. కాస్ట్ కూడా ఎక్కువే ఉంది బట్ నాకు నచ్చింది, తీసుకోలేదు కానీ సరిపోదని చెప్పి. తర్వాత ఇందులోనే నేను ఒక ఫ్యాబ్రిక్ అయినా సెట్ అవుతుందేమో అని చూశాను, అస్సలు కాలేదు. ఇవన్నీ క్రష్గా ఇప్పుడు వస్తున్నాయి కదా శారీస్కి, డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి అన్నిటికి, అదే ఈ ఫ్యాబ్రిక్. నేను ఒక బెనారసీ క్లాత్ అయితే తీసుకున్నాను అంతే బ్లౌజ్కి, మిగతా వేరే ఫ్యాబ్రిక్స్ అలాంటివన్నీ తీసుకున్నాను. ఇది ఈ శారీకి మ్యాచింగ్ కోసం చూస్తున్నాము. అంటే ఇది బెనారసీ బ్లౌజ్ అన్నమాట, బ్రొకెట్ బ్లౌజ్లా ఉంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. నేను ఏదైనా శారీకి మ్యాచ్ చేస్తూ శారీ అండ్ బ్లౌజ్ తీసుకుందామా అన్నట్టు నేను చాలాసేపు చెక్ చేశాను. బట్ మస్టర్డ్లో తప్ప ఇంకా వేరే కలర్లో ఏం మ్యాచ్ కాలేదు, అందుకే నేను డ్రాప్ అయిపోయాను. వేరే కలర్ ఏదన్నా ఉంటే బాగుండని చూశాను.
నేను స్టార్టింగ్లో క్రష్ ఫ్యాబ్రిక్ అని చూపించాను కదా, ఇది రెడీగా శారీయే వచ్చింది 5.5. సో అది ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాను. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది, ఇది గ్రీన్ అంటే ఇది కొంచెం పట్టు స్టైల్లో ఉంది. నేను డిజైన్ చేసుకోవడం కోసం అని తీసుకున్నాను. ఇది 350 ఏమో పడింది. ఇది పింక్ అంటే ఆనియన్ పింక్ షేడు, మీకు పిక్లో కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఇది కూడా అంతే, నాకు 300 అరౌండ్ 270 అలా పడినట్టు ఉంది. బట్ ఏంటంటే ఈ పీస్ తక్కువ ఉంది, వాళ్ళు చూసుకోకుండా పెట్టారు. నేను దాన్ని అంటే హ్యాండ్స్కి రాదు నాకు, ఓన్లీ టాప్ వరకు వస్తుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఆ పీసెస్లోంచి ఈ నెట్టెడ్ పీస్ తీసుకున్నాను, అంటే కట్ అయిన పీసుల్లోంచి. దీంట్లోకి నాకు హ్యాండ్స్ వచ్చేస్తాయి, సో అందుకోసం అని చెప్పి ఇది లైనింగ్ లేకుండా హ్యాండ్స్ వేద్దామని నేను ఈ పీస్ సెట్ చేసుకున్నాను. మ్యాచింగ్ కూడా కరెక్ట్గా దొరికింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది పెసర గ్రీన్ అంటారు కదా, అది ఇది నాకు 200 ఏమో పడినట్టుంది. జస్ట్ చిన్ని బార్డర్లా వచ్చింది. ఇది నేను పెయింటింగ్ చేద్దామని చెప్పి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసుకుందాం టాప్కని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ పీస్ వచ్చి బెనారసీ పీస్ ఒకటి తీసుకున్నాను బ్లౌజ్కి అని చెప్పాను కదా, అదే ఇది. నేను క్లాత్ మీకు చూపించడం మర్చిపోయాను, అందుకే పిక్ ఇన్క్లూడ్ చేశాను. కాస్ట్ ఇది ఎక్కువే పడింది, నాకు 600 పడింది. నేను లేడీస్కి యూజ్ అయ్యే కంటెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ చూసి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఓల్డ్ వీడియోస్ ఒక్కసారి చూసి మీ కంటెంట్ ఉంది నచ్చింది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ తీసుకున్నాను. ఇది బెనారసీ శారీ, అంటే జార్జెట్స్ వస్తున్నాయి కదా, ఇది జార్జెట్ కాదు, గోల్డ్ టిష్యూ శారీ. సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది, టూ సైడ్స్ సేమ్ బార్డర్. బ్లౌజ్ కూడా సేమ్ సిల్వరే వచ్చింది. బట్ నేను తీసుకున్నాను కానీ కొంచెం వెయిట్గా అనిపించింది, బట్ బాగుంది శారీ అయితే, నాకు నచ్చింది. బ్లౌజ్ వేరేలా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు తీశాను. సిల్వర్ అయితే నేను కొంచెం థిక్గా ఉంది ఫ్యాబ్రిక్ బాగా సిల్వర్ బ్లౌజు, సో అదే ఆలోచిస్తున్నాను ఏం కలర్తో మ్యాచప్ చేయాలా అని. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో శారీ కూడా తీసుకున్నాను. ఇది షిఫాన్ శారీ. ఈ శారీని నేను ఇలా బార్డర్ ఉంది ఇలా తీసుకున్నాను. ఆల్రెడీ నేను తీసుకున్న వెంటనే దీనికి ఇలా కట్వర్క్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ వేయించాను. వేయించేసి బ్లౌజ్ కూడా కొంచెం ఎమర్జెన్సీ ఉండే, అందుకే బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేపించేసాను. ఇది కట్వర్క్ బార్డర్ వచ్చింది కదా అని చెప్పి నేను బ్లౌజుకి కూడా ప్లెయిన్గా వచ్చింది ఫ్యాబ్రిక్, బ్లౌజుకి కూడా కట్వర్క్ హ్యాండ్ బార్డర్ వేయించాను. వేయించి నెక్ దగ్గర మాత్రం నేను కట్వర్క్ వచ్చే స్టైల్లోనే జస్ట్ అలా స్టిచ్ చేపించేసి సెల్ఫ్ కలర్ అంటే దాంట్లో క్రీమ్ షేడ్ ఉంది కదా శారీలో, క్రీమ్ ఆర్ వైట్, అలా ఆ షేడ్లోనే జస్ట్ పర్ల్స్ మొత్తం పేస్ట్ చేసేసాను. ఫ్రంట్లో కూడా అలానే నెక్ పెట్టించాను. దీనికి మాత్రం ఎందుకో షార్ట్ స్లీవ్స్ బాగుంటాయేమో అని చెప్పి, కట్వర్క్ బార్డర్ కదా అని చెప్పి నేను షార్ట్ పెట్టించాను. ఇంకా ఇది శారీ వేసుకోలేదు బట్ వర్క్లో ఉంది, అందుకే హాఫే అంటించి ఉంది మీకు అది. అయితే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ ప్లేస్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.